అందరికీ నమస్తే అండి ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్లకు పూర్తిగా ఖర్చు చేసేది ప్రభుత్వ డబ్బులే ప్రభుత్వ ధనమే అంటే ప్రజాధనమే దాదాపుగా ఏడు వేల మూడు వందల ముప్పై కోట్లు వాళ్ళ కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది గడిచిన నాలుగున్నరేళ్లలో వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కావచ్చు వాళ్ళకి పేపర్లు వేయించడానికి కావచ్చు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కావచ్చు పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ అనే పేరిట గడిచిన ఏళ్లలో రాష్ట్రంలో ఏడు వేల మూడు వందల కోట్లకు పైగా ఖర్చు అయ్యాయి అందులో ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ధనమే వాలంటీర్ల సొంత డబ్బులో పార్టీల సొంత డబ్బులో కాదు అంటే ప్రజల డబ్బులతోనే వాలంటీర్లకు ఇన్నాళ్ళు అన్నీ ఇచ్చారు ఇక మీద కూడా ఇస్తారు మరి ఆ వాలంటీర్లను పార్టీ కోసం వాడుకుంటున్నారు పార్టీ పనికి వాడుకుంటున్నారు యాక్చువల్లీ వాలంటీర్ల వ్యవస్థ ఉద్దేశం ఏమిటి ప్రభుత్వ కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం కదా మరి వాళ్ళు చేస్తున్నది ఏమిటి వాటర్లు వెరిఫికేషన్ వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వాటర్లను తీసుకెళ్లి వైసీపీ చేత ఓట్లు వేయిస్తున్నారు ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అధికారికంగా చలామణి అవుతున్నారు మరి వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి రాష్ట్రంలో డూ హర్డేస్ ఇచ్చేష్టం రాష్ట్ర పరిస్థితికి ప్రతిపక్షాల పార్టీలు ఉనికికి అధికార పార్టీ బలానికి అన్నిటికీ పరీక్ష మరి ఈ పరీక్షలో వాలంటీర్లను ఖచ్చితంగా వైసీపీ వాడుకునే ఆలోచనలోనే ఉంది మరి వాళ్ళని కంట్రోల్ చేయగలరా లేదా అసలు వాలంటీర్ వ్యవస్థను కంట్రోల్ చేయగలరా లేదా ప్రతిపక్షాల దగ్గర ఆ వ్యూహం ఉందా లేదా వాలంటీర్లు దాదాపుగా రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఉంటే అందులో ఒక ముప్పై నలభై వేల మంది వైసీపీ మీద అసంతృప్తిగానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులకు పరిపాలనకు వాళ్ళకి జీతాలు తక్కువే ఇవ్వడాన్ని ఈ వ్యవహారాలన్నిటి కారణంగా దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై వేల మంది వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కోర్స్ వాళ్ళు అయినా ఉండొచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేయొచ్చు అది వదిలేస్తే మిగిలిన వాళ్ళు అంటే దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు వైసీపీ కార్యకర్తలుగానే ఉన్నారు వాళ్ళల్లో రెండు లక్షల ఇరవై వేల మందిలో సుమారుగా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సుమారుగా లక్షన్నర మంది పొలిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకొని ఆ గ్రామాల్లో వాళ్లకు అప్పజంపి పరిధిలో పొలిటికల్గా పట్టు పెంచుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న యాభై ఏళ్ళల్లో కూడా రాజకీయంగా శాసించగలరు వీళ్ళు పలానా పార్టీకి ఓటు వేయాలి పలానా పార్టీకి వేయొద్దు ఆ పార్టీ యూజ్ ఏంటి వీళ్ళు కేవలం సంక్షేమ పథకాలు పంపిణీకి మాత్రమే వెళ్ళలేదు కదా చాలా పనులు చేశారు కదా సో వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వాడబోతున్నారు అనేది అయితే స్పష్టం పోల్ మేనేజ్మెంట్లో భాగంగా వాళ్ళనే క్రియాశీలకం అనేది స్పష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా పంపిణీలు చేయాలన్నా అదన్నా ఇదన్నా ఏదైనా వాటర్లను తరలించాలన్నా ఏం చేయాలన్నా వాలంటీర్లనే వాడుకోబోతున్నారా అనేది స్పష్టం మరి దీన్ని కంట్రోల్ చేయగలరా లేదా తెలుగుదేశం పార్టీ జనసేన దగ్గర సొల్యూషన్ ఉందా లేదా చేయలేరు యాక్చువల్లీ చేయొచ్చు ఎందుకు హైకోర్టు ఊరుకోదు ఆల్రెడీ కోర్టు చెప్పింది వాలంటీర్లను కేవలం అధికారిక విధుల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని కోర్టులు చెప్పాయి ఈవెన్ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు ఉన్నాయి సో కోర్టులు కానీ ఎన్నికల సంఘం కానీ ఒక లిమిట్ మేరకే పనిచేస్తాయి వాళ్ళు ఒక నోటు మాత్రమే ఇవ్వగలరు కానీ అమలు అవుతుందో లేదో చూడలేరు మీకు ఎగ్జాంపుల్ కోడిపందాలు సంక్రాంతి టైంలో కోడిపందాలు జరుగుతాయి కదా సాధారణంగా కోడి పందాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద బరి పెద్దది ఉంటుంది దానిలో లక్షల్లో ట్రాన్జాక్షన్స్ జరుగుతాయి ఒక్కో పందానికి లక్షల్లో ట్రాన్జాక్షన్స్ జరుగుతాయి అక్కడికి కూసివేత దూరంలోనే ఒక చిన్న బిరి ఉంటుంది అందులో పందానికి ఒక ఐదు వందలు వెయ్యి పెట్టుకుంటారు పోలీసులు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే చిన్న బిరు ఉందో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఒక పది కోళ్ళు ఒక పదివేల రూపాయల డబ్బులు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వీళ్ళందరినీ కూడా స్టేషన్లో పెడతారు పెట్టి రేపు పొద్దున్న కోర్టు అడుగుద్ది ఏమయ్యా రాష్ట్రంలో సంక్రాంతికి కోడి పందాలు జరిగే మీరు ఏం చేశారు ఇదిగోండి పట్టుకున్నాం పది కోళ్ళు ఉన్నాయి పదివేల రూపాయలు డబ్బులు ఉన్నాయి వ్యక్తులు ఉన్నారు అరెస్ట్ చేశామని చెప్తారు కానీ ఇక్కడ ఒక పెద్దది వెళ్ళిపోయింది వీళ్ళు పట్టుకుని చిన్నది అదేంటి ఆ పెద్దది ఉంది కదా అని అడిగితే కోర్టు అడగదు ఒకవేళ అడిగినా మేము వీళ్ళు పట్టుకునేలాగా వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తారు అంటే చట్టం ముందు రూపాయి దొంగతనం చేసినా ఒకటే కోటి రూపాయలు దొంగతనం చేసినా ఒకటే ఫోర్ ట్వంటీ కేసే సో చిన్న కోడిపందం అనేది చిన్నదైనా ఒకటే పెద్దదైనా ఒకటే సో చిన్నది వీళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళను పట్టుకునేలాగా వాళ్ళు పారిపోయారని కోర్టు నుంచి తప్పించుకోవచ్చు అంటే సాకులు ఎత్తుక్కొని కోర్టు నుంచి తప్పించుకోవచ్చు ఏదో ఒక కారణం చెప్పి అలాగే కోర్టులేమి నేరుగా వచ్చి కోర్టు ప్రతినిధులు కోర్టు సిబ్బంది నేరుగా వచ్చి అక్కడ చూడలేరు కదా ఫీల్డ్లో అలాగే ఎన్నికల కమిషన్ కూడా సో ఇక్కడ వాలంటీర్ల విషయంలో కూడా అదే వాళ్ళు కేవలం అఫీషియల్గా ఒక నోటు ఒక మెమో జారీ చేయగలరు వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వాడకూడదు వాడడం చట్టవిరుద్ధం వాడితే ఊరుకోమని చెప్తారు హైకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్తుంది వాలంటీర్లకు ప్రజాధనంతో శాలరీస్ ఇస్తున్నాము వాళ్ళని ఎలా ఎన్నికల విధుల్లో వాడతారో ఇది తప్పు అని చెప్తుంది కానీ ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఏం చేస్తున్నారు ఏ ఏ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళ దైనందిన చర్య ఏమిటి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎలా తిరుగుతున్నారు డబ్బులు పంచుతున్నారా లేదా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారా లేదా అనేది ఆ కోర్టు లేదంటే ఎన్నికల కమిషనో వచ్చి చూడలేదుగా ఎవరు చూడాలి పోలీసులు చూసి చెప్పాలి ఏమైనా ఉంటే పోలీసులను రిపోర్ట్ అడుగుతారు పోలీసులు ఎవరు కంట్రోల్లో ఉన్నారు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు ప్రభుత్వం అంటే ఎవరిది వైసీపీది సో ఇక్కడ మనం ఏ రకంగా చూసినా ఆన్ ఆన్ పేపర్ ఉంటుంది వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు వాలంటీర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి వాలంటీర్లు అది ఇది అని ఆన్ పేపర్ ఉంటుంది ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఆన్ పేపర్ ఉంటాయి ఆ మెమో అన్నీ ఆన్ పేపర్ ఉంటాయి కానీ ఫీల్డ్కి వచ్చేసరికి మాత్రం పేపర్కు విరుద్ధంగానే జరుగుద్ది అనమాట పేపర్లో ఏముందో అది అమలు అమలు అమలైనట్టు చెప్తారు అవును అమలైంది అక్కడ ఏమి జరగలేదని చెప్తారు అంటే మన వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకోవడం చాలా ఈజీ అటువంటి వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరితేరింది కాబట్టి వాలంటీర్లను కంట్రోల్ చేయడం వ్యవస్థీకృతంగా అంత ఆషామాషీ వ్యవహారం కాదు అత్యంత మారుమూలంగా అది మారుమూల స్థాయిలో వాలంటీర్లను వ్యవస్థను అందుకే తీసుకొచ్చారు రాబోయే ఎన్నికల్లో ప్రయోజనాలను పోల్ మేనేజ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యవస్థను తీసుకొచ్చారు అంత ఆషామాషి ప్లానింగ్ కాదది అయితే టీడీపీకి జనసేనకి మరొక ఆఫర్ ఛాన్స్ ఉంది వాళ్ళు కోర్టుల ద్వారానో వ్యవస్థ ద్వారానో ఎన్నికల కమిషన్ ద్వారానో వెళ్ళే కంటే వాలంటీర్లకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి వాలంటీర్లలో చాలామంది ఇంటర్మీడియట్ అబౌ చదివిన వాళ్ళే ఎక్కువ మంది నాకు తెలిసి దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా కాలం ఇతర ఉద్యోగాలు ట్రై చేసి 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 విసిగిపోయి ఆ ఉద్యోగాలు రాక సర్లే ఊర్లో ఐదు వేలైనా సరే ఊర్లోనే ఉండొచ్చు కదా వాలంటీర్గా బతికేద్దాంలే అని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్ళకి వాలంటీర్లలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళని పర్మనెంట్ చేస్తాం సచివాలయ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పచ్చు వాలంటీర్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకి స్కేల్ ఇలా ఇస్తామని చెప్పొచ్చు అలా వాళ్ళకు కావాల్సిన డిమాండ్లు వాళ్ళ ఫ్యూచర్ బాగుండేలాగా వాలంటీర్గా ఎన్నాళ్ళు చేసినా ఇదే ఐదు వేలు జీతం వాలంటీర్గా ఎన్నాళ్ళు చేసినా అదే పేరు అదే సేవ అదే చాకరీ అంతకుమించి ఇంకా గ్రోత్ ఉండదు ఏ ఫీల్డ్లో అయినా సరే గ్రోత్ ముఖ్యం ప్రమోషన్ ముఖ్యం అమౌంట్ పెరగడం ముఖ్యం సో ఇక్కడ వాలంటీర్ల విధానాన్ని టీడీపీ జనసేన శాస్త్ర శాస్త్రంగా ఒక చట్టపరంగా చట్టబద్ధంగా వాళ్ళని డీల్ చేసే అవకాశం అయితే ఉంది డీల్ చేయొచ్చు వాలంటీర్లకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పడం పర్మనెంట్ చేస్తామని చెప్పడం ఇతర విధుల్లోకి ఇతర విభాగాల్లోకి తీసుకుంటామని చెప్పడం వాళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పడం ఇవన్నీ పెంచడం ద్వారా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఉంది ఎందుకంటే వాళ్ళేమీ ప్రభుత్వం పట్ల అంత పాజిటివ్గా లేరు వాళ్ళకి జీతాలు పెంచట్లేదని వాళ్ళని చాకరీ చేయిస్తున్నారని వాళ్ళ చేత రాజకీయంగా అడ్డమైన పనులు చేయిస్తున్నారని వాళ్ళ భయం వాళ్ళకుంది వాళ్ళ వ్యతిరేకత వాళ్ళకుంది కానీ బయటకు చెప్పలేరు సో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఇటువంటి టెంప్టేషన్ ఆఫర్లు ఇస్తే అప్పుడు వాలంటీర్లో కొంత మార్పు ఉండొచ్చు అంతే తప్ప వాళ్ళ మీద ఫిర్యాదు చేసి వీళ్ళ మీద ఫిర్యాదు చేసి కంట్రోల్ చేసేస్తాము అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కంట్రోల్ చేయడం కష్టం రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్ల మీద నిఘా పెట్టడం కష్టం అనమాట